ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మదనపల్లి టమాటో ప్రైజెస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకీరోజు డేట్ అయితే 5వ తేదీ జనవరి నెల 2024 శుక్రవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి అయ్యేలా వచ్చి మనం ఈ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఈ ఊళ్ళో తెలుసుకుందామండి. వీటిని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని సో లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేయండి, లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆడోషన్ కోసం మనకి తెలిసిండదు కదా, మదనపల్లి మార్కెట్లో సుమారు ఒక 29 మండీలు ఇంకా 31 మండీల వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అంటే దిగుమతి అనేది వస్తూ ఉందండి. నిన్న కూడా దిగుమతి 6 గంటల తర్వాత దిగుమతి అదే వచ్చింది. అట్లా కూడా ఒక్కొక్కసారి దిగుమతి అనేది వస్తూనే ఉంటుంది. ఓవరాల్గా ప్రజెంటు అంటే 6 గంటల వరకు వచ్చిన దిగుమతుల ప్రకారం చూసుకున్నట్టయితే దిగుమతుల్లో అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్న షట్లు దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకా బయట బండ్లు విషయానికి వస్తే మనకి నిన్న వచ్చిండే బయట బండ్లు అయితే తిరిగి అయితే ఎలా వచ్చినాయో అలా వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈరోజు మళ్ళీ 2 బయట బండ్లు అయితే వచ్చాయండి. ఆ బయట బండ్లు నిన్న వచ్చినట్టయితే తిరిగి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు కొత్తగా 2 బండ్లు అయితే వచ్చాయండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే నాకు వచ్చిన అంటే ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2 బండ్లు అయితే మార్కెట్లో అయితే ఉన్నాయండి. ఇది ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతి ఇంచుమించు సేమ్ నిన్న షట్లు అయితే దిగుమతులు అయితే వచ్చాయి. దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు, అలాగని ఏమాత్రం అయితే పెరగలేదు. చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి.